నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు డిమార్ట్ వైపు రోడ్డు నుండి ఇరగవరం వైపు పో రోడ్లో బూపయ్య కాలం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని సుమారు 45-50 సంవత్సరాల వయసు గల వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు తణుకు టౌన్ ఎస్ఐ కె రామారావు తెలిపారు. అతను ఫ్లాట్ రిక్షాపై చిత్తుకాయతలు ఏరుకుంటూ జీవించే వ్యక్తిగా గుర్తించినట్లు రామారావు తెలిపారు. గుర్తు తెలియని మనిషి సేవ వివరాలు తెలియనందున తణుకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచినట్లు తెలిపారు. సేవ వివరాలు తెలిసిన వారు తణుకు టౌన్ ఎస్ఐ కె రామారావు సెల్ నెంబర్ 9440796640కు గానీ, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ 08812223333కు గానీ తెలిపాలని ఆయన కోరారు. రోటరీ విన్నర్ విల్ క్లబ్ పెనుగొండ అధ్యక్షురాలు కరి గౌరీ సుభాక్షిణి వేణుబాబు అధ్యక్షతన వారి ఆర్థిక సహకారంతో కరోనా కష్టకాలంలో మాటేరు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 2000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో కరి వేణుబాబు, మట్టారాము, పాల సత్యరామిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లకొట్టి నాగబాబు, వీఆర్ఓ చిన్న, అల్లాడు కుమారస్వామి, పత్రికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పెనుమంట మండల సీనియర్ నాయకుడు కామ్రేడ్ దాట్ల కృష్ణంరాజు కరోనా బారిన పడి మృతి చెందిన పార్టీ ప్రజా ఉద్యమాలకు వారి కుటుంబాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేతా గోపాలన్ అన్నారు. కామ్రేడ్ కృష్ణంరాజు పార్టీ కార్యక్రమాల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చాలా చురుగ్గా పాల్గొనేవారని, కామ్రేడ్ ఎస్ఆర్ దాట్ల స్ఫూర్తితో తుది శ్వాస విడిచే వరకు పార్టీ పట్ల ప్రజల పట్ల విశ్వాసంతో పనిచేశారని అన్నారు. గ్రామంలోని సొసైటీలో జరిగిన అవినీతిని బయటపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆయన చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆకుల హరేరామ్, కోసంపూడి సుబ్బిరాజు, పార్టీ స్థానిక నాయకులు ఎం సూర్యనారాయణ, ఎన్ కాంతారావు, వెంకటరాజు, కృష్ణంరాజు కుమార్తె, కుమారుడు, అల్లుడు, మనవడు, మనవరాలు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీనికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో పెంటపాడు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం పెంటపాడు గేట్ సెంటర్లో నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 12 మంది సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు 5 లక్షల సహాయం అందించాలని ప్లే కార్డు ప్రదర్శించారు. కరోనా బారిన పడిన వారికి 50,000 రూపాయలు రాష్ట్రపతిని ఇవ్వాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి కేవీపీఎస్ అధ్యక్షులు కళింగ లక్ష్మణ్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో ఎం సత్యనారాయణరాజు, మాదకరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడిలో చేయడంలో తీవ్రంగా విఫలం చెంది, ఓ పక్క గత సంవత్సరం నుంచి కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి సంబంధించి కూడా మిర్చికి సంబంధించి కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ప్రాణాలని గాల్లో వదిలేసి కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా కంటే అయితే ఈ మధ్య ఈ చూస్తూ ఉంటే మన కరోనా కేసులకు సంబంధించి చూస్తూ ఉంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి సంబంధించి ఆక్సిజన్కి సంబంధించి కానీ అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి కానీ చూస్తే ఈ రోజున పట్టించుకునే పరిస్థితి లేదు. కరోనా బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఓ బస్సును బట్టిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి శనివారం బహుకరించారు. ఈ బస్సుకు సంబంధించిన తాళాలను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మికి ఫౌండేషన్ అధ్యక్షులు బత్తిన గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఈ బస్సులో ఒకేసారి 5 గురికి ఆక్సిజన్ అందించే సౌలభ్యం ఉందని, దీన్ని తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా బాధితుల్లో ఎక్కువ మంది ఆక్సిజన్ లేక ఇటీవల కాలంలో మృతి చెందుతున్నారని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ బస్సును అందించినట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్తే, నేను మీ బత్తిన గణేష్. మా బత్తిన గణేష్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయనటువంటి ఏదైతే ఈ ఆక్సిజన్ బస్సు ఉందో అందరికీ ఉపయోగపడాలని నేను చేసిన ఎంతో ప్రయత్నం, అలాగే దీనికి సపోర్ట్ చేసినటువంటి ఎంతోమంది వ్యక్తుల ద్వారా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ఆక్సిజన్ బస్సు పెట్టి 2 రోజులు పూర్తి చేసి 3వ రోజు చాలామంది వ్యక్తులు రావటం, ఆక్సిజన్ పెట్టించుకోవడం, ఆక్సిజన్ అంటే వాళ్ళకి లెవెల్స్ తగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆక్సిజన్ పెట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కే, లేదు బాగానే ఉంటే ఇంటికి చేరవేయటం మా ఫౌండేషన్ వెహికల్ ద్వారా చేరవేయడం జరుగుతుంది.
మీ అందరి ఆదరాభిమానాలతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా పేరు పేరున అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మరి ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది అందరికీ ఉపయోగపడాలి కాబట్టి మీ ఎవరైతే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారో ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలియపరచాలని ఈ వీడియోని అందరికీ కూడా పంపించాలని పేరు పేరున అందరినీ కోరుతున్నాను. ఇంతకంటే వేరే సహాయం మీరేం చేయక్కర్లేదు. ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడేలాగా ఉపయోగించుకునేలాగా మీరందరూ తెలియజేస్తారని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ఫోన్ టచ్లో ఉండండి. దయచేసి ఎవరి పరిస్థితి బాగాలేదు, అందరూ ఈ కరోనా వేవ్ కొంచెం తగ్గింది, కొంచెం ఉన్నంతలో స్లో అయింది, పర్వాలేదు, తగ్గిందని తగ్గుముఖం పుట్టిందని అనుకుంటున్నారు, కానీ అదంతా తప్పు. చాలా మంది చనిపోతున్నారు. ఈరోజు కూడా మేము ఎంతోమంది వ్యక్తుల్ని డెడ్ బాడీల్ని మా వెహికల్స్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ వేవ్ ఇంకా తగ్గలేదు, చాలా సివియర్గా ఉంది. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. జిల్లాలో గత ఎన్నో ఏళ్ల నుండి పూర్తిగా పూడికపోయిన రజక ఉత్తిదారుల చెరువులను ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో త్రవ్వించి రజక ఉత్తిదారుల వృత్తికి ఆటంకం లేకుండా చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షుడు చిగటమిల్లి కట్లయ్య శనివారం అన్నారు. గత మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో గల 80 గ్రామాల రజక చెరువులను అప్పటి కలెక్టర్ వారిని నీటి యాజమాన్యం సంస్థ పీడీ రాంబాబును కలిసి సమస్యల నిధి పత్రం ఇచ్చి వారితో మాట్లాడగా వారు సంబంధిత మండలాధికారులతో మాట్లాడిన కొన్ని గ్రామాల రజక ఉత్తిదారుల చెరువుల పనులు కార్యరూపం దాల్చడం పట్ల ఆయన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పూర్తి సహకారాలు అందిస్తున్నారని రాంబాబు, లింగలరాజు, నాగు, శ్రీను, సుబ్బయ్య తదితరులు అన్నారు. సార్ నమస్తే సార్, మేము దేవులపల్లి అండి, రైతు సంఘం అండి. దేవులపల్లి రైతు సంఘం రజకులకి గుర్తు చేసుకుంటానికి బుచ్చమ్మకోని చెరువు కేటాయించారండి 70 సంవత్సరాలు బట్టి అండి. దాని మీద మా పెద్దలు మేము కూడా దాని మీద ఒక పని చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ చేపలు జీవనాభం కింద బతుకుతున్నామండి. నమస్కారం సార్, నాది దేవులపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ సార్ నేనే. ఇది మీరు చెప్పిన తర్వాత ఈ రజక చెరువు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎస్టిమేషన్ వచ్చింది, ఈ వారం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చేస్తున్నారు ఎన్నో సచ్చు వర్క్ కూడా మొదలుపెట్టామండి. దగ్గర దగ్గర 215 మంది 20 మంది ఇక్కడికి వస్తున్నారు సార్. మళ్ళీ వారు ఇంకా మొత్తం 300 మంది ఇక్కడికి వస్తారు. తర్వాత వర్క్ జరుగుతుంది సార్. మొత్తం ఇదంతా ఈ మట్ట అంతా తీయించేసి ఈ చెరువుని మొన్న లాస్ట్ ఇయర్ 2019 చెరువు అది డెవలప్ చేశాను సార్. అది ఎంత దెబ్బ అదంతా దెబ్బ అండి, అది తీయించేశాను. తర్వాత ఇప్పుడు ఈ 2021 నెక్స్ట్ ఇచ్చి చేపిస్తున్నా సార్. అది పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారులు చెరువులు పూడుకుపోవటం వల్ల అనేక సంవత్సరాల నుంచి రజక వృత్తిదారులు అనేక గ్రామాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను గత మార్చి నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, అదేవిధంగా నీటి యజమాన్య పీడీ గారి అయినటువంటి శ్రీ రాంబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి సుమారు 80 గ్రామాలు 20 మండలాల లిస్టు వారికి అందజేయటం జరిగింది. అందులో భాగంగా వారు సంబంధిత మండల అధికారులకు, ఎన్ఆర్జీఎస్ అధికారులకు వారు తెలపడం, అదేవిధంగా ఆదేశాలు జారీ చేయటం జరిగింది. వారు ఆదేశాలు జారీ చేయటం పట్ల మేము జిల్లా రజక సంఘం ద్వారా ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నివాసాల వద్దకు గ్యాస్ అందించే అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని, 50 లక్షల బీమా సౌకర్యం అమలు చేయాలని భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం సిఏటియు ధర్నా నిర్వహించింది. అనంతరం తహసీల్దార్ ఏవి రమణారావుకు మింది పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, పట్టణ నాయకులు బి సీతారామయ్య, రంగరాజు, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో వేయించేసి ఉన్న పంచారామ క్షేత్రం సోమారామంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కరోనా నివారణకు ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమాన్ని శనివారం నిర్వహించినట్లు ఆలయ ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారా హోమాన్ని వీక్షించేలాగా ఏర్పాట్లు చేశామని అరుణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు సోమబాబు పండిట్ శ్రీనివాస్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు धनवंतरी सहित मृत्युंजय होम चयन जी एंकंटे मन राष्ट्र देश में करोना महमारी विस्तृत रक्षा अंदर की करोना प्रजल रक्षा को होम चयन निर्वहन जरिए दीयुक्त मुख्य उद्देश्य अभी कार्यक्रम भक्त प्रत्यक्ष विधा गूगल मीट लाइव प्रत्यक्ष प्रसार आपटेम जरूरी अंदर को मे वीट जो ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. అంబాజీపేట మండలంలో మాచివరం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేసే వాహనాన్ని పీగనవరం నియోజకవర్గ శాసనసభ్యులు కొండిటి చిట్టిబాబు, మాచివరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగభద్ర శాంతకుమారి సుబ్బారావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాచివరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శంకర్ పేరయ్య నాయుడు, ఎంసీ చైర్మన్ వాసంపేట చెట్టి వరలక్ష్మి చిన్నబాబు, వైసీపీ నాయకులు పేరు శ్రీను, నాగవరపు నాగరాజు, ఎలమంచి బుచ్చిబాబు, నేదును నాగేశ్వరరావు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ నెల 31న జరగనున్న శంకుస్థాపన ఏర్పాట్లను, వైద్య కళాశాల స్థలాన్ని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆధ్యాత్మిక ద్వారా మానవత్వపు విలువలను పరిమళింప చేసుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమరలి షా పిలుపునిచ్చారు. ప్రశ్నించడం ద్వారా గాని, ఎంత ధనాన్ని వెచ్చించినా గాని, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి రక్తాన్ని నీరుగా మార్చినప్పటికీ ఈశ్వర రహస్యాన్ని గ్రహించలేరని డాక్టర్ ఉమరలి షా అన్నారు.
వైశాఖ మాసం అంతర్జాల పర్యటనలో శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కేపాలెం గ్రామాల్లో పీఠాధిపతి డాక్టర్ ఉమ్మారెడ్డి షా అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్లు ఆర్కే శివరామకృష్ణ, సూర్నిడి బాబ్జీ, ఏరియా కన్వీనర్లు కాకి సావిత్రి, మల్లెపాముల శేషవల్లక్ష్మి రాజు, జిల్లా కన్వీనర్ గోసుల రమణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పాల్గొన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మనలో ప్రసాదింపజేసి మనలో ఉన్నటువంటి జడభావాలను తొలగించి ఈశ్వర సన్నిభవమైనటువంటి శక్తిని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. జ్ఞానము అన్నప్పుడు తత్వవేత్త చెప్పినటువంటి అంశాన్ని విశ్లేషించుకోగలిగినప్పుడు జ్ఞాన మహాసభన్ తెలుపు జ్ఞానము దేహమునందు ఆత్మ విజ్ఞానము ఏ గతిని కలుగజాలునో, ఎట్లది ముక్తి పొందునో, దేనిని గ్రహించిన నిజము తెలియనో, ఆ వివరములన్నీ మానసికంబుగా తెలియు మార్గము వేరు కాదని అంచరాదట అని చెప్తున్నారు తత్వవేత్త. అంటే సద్గురు ప్రబోధితమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం వారిని ఆశ్రయించి పొంది తరించేటువంటి విధానంలో ఆ యొక్క జ్ఞానం యొక్క తత్వము మన దేహమునందు ఆత్మ విజ్ఞానములో ఆత్మతాత్విక స్వరూపమైనటువంటి విధానంలో ఏ విధమైనటువంటి పరిణామాన్ని తీసుకువస్తుంది, అది ఏ విధంగా మానసిక రంధ్రము ద్వారా మనలో ఉండేటువంటి ఆత్మలో ప్రవేశించి ప్రసరింపబడి అది మనలో ఉండేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జ్ఞాన చైతన్యాన్ని ఏ విధంగా ప్రసాదింపజేసి తరింపచేస్తుందో ఆయా విషయాలను తెలియజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము సద్గురువరిలి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశము. అందుచేత దేహమునందు తాత్విక జ్ఞానం ఏ విధముగా తెలియబడునో, ఏ విధంగా అది ముక్తి పొందుతుంది, ఏ విధంగా తరింపచేసుకోవచ్చు అనేటువంటి విషయాలను మన సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో షష్టమ పీఠాధిపతి ఉమ్మారెడ్డి షా సద్గురువులు ప్రబోధించినటువంటి అంశము. కాబట్టి ఈ తాత్విక జ్ఞాన మార్గము ఎట్టి ఎగచాటులు లేనిటువంటి అట్టి దారి, ఎట్టి పొరపాటులు లేనిటువంటి అట్టి పదము, ఆత్మ ఈశ్వరుని వీక్షించునట్టి త్రోవ ఈ మహాజ్ఞాన సభను అభ్యసింపగలరు అని చెబుతున్నారు. ఇటువంటి నివారింప చేసుకునేటువంటి శక్తి సామర్థ్యతతో కూడినటువంటి జ్ఞాన సంపత్తి మనం ఏర్పరచుకోవాలి. ఈనాటి బంగారు మాట, మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.